సమాజం చూసిద్దా అసలు ప్రార్థించేవాడిని, ప్రార్థించే వాళ్ళని పట్టించుకుంటుందా సమాజం? పట్టించుకోదు. మరి ప్రార్థించే వాళ్ళని ఎవరు చూస్తారు? ప్రసంగించే వాళ్ళని ఎవరు చూస్తారు? ప్రసంగం చేసేవాడినేమో సమాజం చూస్తుంది, ప్రార్థించేవాడినేమో ప్రభువు చూస్తాడు. కాబట్టి ప్రార్థనా పరిచర్య చాలా గొప్పది. దానికి నీకు సామర్థ్యం ఏమి అవసరం లేదు. ఆ ప్రసంగంలో లాగా ప్రార్థనలో కూడా చిలక పలుకులు లాంటి చక్కని మాటలు కావాలని ఎక్కడన్నా చెప్పాడా? కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకైతే మాటలే ఉండవు, మూలుగులే ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు మనం చేసినప్పుడు ఆ భారాన్ని బట్టి మాట రాదు, విపరీతమైన ఏడుపను, ఆ ఏడుపులో మూలుగులు వస్తాయి. నాకుంది అనుభవం, మరి మీకు మాటలు రావు, మాటలు ఆగిపోయి ఆ ఏడుపులో అని ఒక మూలుగులో, ఆ మూలుగుల్లోనే మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ భాష ఇంకా బాగా అర్థమైద్ది ఆయనకి.